ఓపీ ఇంకా రాలేదు, ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నావు, మరి ఏమీ పాడవ్వండి, ఈ పాటికి వస్తూనే ఉంటాడు. పడుకోనండి, వస్తున్నాడు. జాగ్రత్తగా మనం బుట్టలో వేసుకోవాలి. గోపి రామయ్య, గోపి రాయుడు గారు ఎప్పుడే నీ గురించి 10 సార్లు అడిగారు. ఇదిగోనండి మాట్లాడి వచ్చేశాడు. నమస్కారం రాయుడు గారు. చాలా సంతోషం గోపి. ఏనాడైతే నువ్వు మా మీద అభిమానం పెంచుకున్నావో ఆ రోజు నుంచి నువ్వు మా వాడిని. అందుకే నీకు ఈ రోజు ఒక గౌరవమైన బాధ్యత అప్ప చెప్తున్నాను. ఏంటండి అది? కూర్చో చెప్పు. ఇలా కూర్చో, ఇలా కరణం గారు చెప్తాను. ఇక నుంచి గుడికి ధర్మకర్తవు నువ్వే. నేనా? అవును, ఇది మా ట్రస్టీల నిర్ణయం. ఇక నుంచి రామాలయం నీ నిర్వహణలో ఉంటుంది. ఏంటోనండి, నాకంతా అయోమయంగా ఉంది. అయోమయం ఏమిటా పిచ్చోడా, ఆ అదృష్టం మాత్రం అందరికీ కలగద్దు. తీసుకో గోపి. ఏంటండి ఇది? అమృతమయ్యా గోపి, మేమంతా తీసుకుంటాం. నాకు అలవాట్లేదయ్యా. ఆశే ఆశే, కర్ణం గారు మొదట్లో తెలిసే దగ్గర రాణించి వాడు ఏంటి, ఇప్పుడు బకెట్లు బకెట్లు నారించేస్తున్నాడు. ఈకే తీరు జమీందారులు అలవాటు తొక్కేస్తారు, తర్వాత తొక్కలు అమ్మేసి కొనుక్కోవాలి. ఏట్రా ఏటండి? వద్దు బాబు గారు, నాకు అలవాటు లేదు. గోపి వేళ అయ్య గారు పుట్టినరోజు, ఏది కానకూడదు. పండగ రోజు కూడా పాత పాట ఏమిటి? వెళ్ళడే గోపే. ఆరు గోపి వద్దనగా గోపి, అప్పుడే ఆయన్ని ఇంకో రౌండ్ ఇచ్చుకో. చంద్రమండలమే దిగొస్తుంది, మనం ఎలాగే వెళ్ళాం. అమ్మాయి నే పడతా అనుకోండి, సారే అంతే. ఇప్పుడు మనం మంచి నిషాలో ఉన్నాం. ఈ రోజు నుంచి రామాయణానికి రాజునైపోయాను. రాజునైపోయాను, మనం ఆడింది ఆట పాడింది పాట. రాయుడు గారు లేరు, నేనంటే పంచ ప్రాణాలు. అందుకే ఈ ప్రాణోద్యమంలో నా చేతిలో పెట్టారు, నా చేతిలో పెట్టారు, నా చేతిలో పెట్టారు, నా చేతిలో పెట్టారు. ఎందుకు తరిపేస్తున్నావు? నెమ్మదిగా మాట్లాడండి, బావగారు వింటారు. ఏం బావగారు వింటే ఎందుకు ఏడుస్తు? ఎప్పుడన్నా మీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా? ఎందుకు తాగారండి? అవును రాధా, నేను తాగాను, తాగాను రాధా. రాయుడు పుట్టినరోజంట, అందుకని అందరూ తాగాలంట. నేను కూడా తాగకపోతే ఆయన కోపం వస్తుందని నన్ను కూడా అందరూ కలిసి బలవంతం చేసి తాగించారు రాధా. మరొకసారి మీరు ఇలా తాగారంటే మళ్ళీ మీకు నేను ప్రాణాలతో కనిపిస్తాను. వద్దు రాధా, వద్దు, నేను ఇంకా తాగను. ఇలాగే పాడైపోతారు, పండక్కు మా గుంటింటికి వెళ్దాం రండి. అవును, మరి ఇక్కడ పొలం పండు పాలేరున్నాడుగా. నా మాట వినండి, కొద్ది రోజులు ఆ ముఠాకు దూరంగా ఉండకపోతే మన సంసారమే సర్వనాశనం అయిపోతుంది. నిజం, ఇక్కడే ఉంటే వాళ్ళు మళ్ళీ బలవంతం చేసేనా నాతో తాగిస్తారు. అలాగే వెళ్దాం.
ఇక పడుకోండి. అక్క, మా పుట్టింటికి వెళ్తున్నా. ఏం మా అంత అవసరంగా బయలుదేరుతున్నా? చాలా అవసరం అక్క. ఈ స్థితిలో నిన్ను విడిచి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కానీ పరిస్థితి చూస్తే. పరిస్థితి ఏమైందమ్మా? రాత్రి ఆయన తాగేసి వచ్చాడు. ఆ రాయుడు మనుషులు, ఆ రాయుడు ఆయన బలవంతానే తాగించారట. అందుకోసం కొన్ని రోజులు వాళ్లకు దూరంగా ఉండటం మంచిదని తీసుకెళ్తున్నానక్క. అలాగా? ఆ నీచులు మన నాశనాన్నే కోరుతున్నారు, అందుకే మరిదిని చేజిక్కించుకున్నారు. రాధా, నువ్వు మరిదిని తప్పకుండా తీసుకెళ్ళమ్మా. డబ్బేమన్నా కావాలక్క? అక్కర్లేదమ్మా, మరి ఎలా గడుస్తుంది? అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. అక్క, క్షేమంగా తిరిగి రమ్మని నన్ను తీరించక్క. నేను ఎత్తరదాన్నమ్మా. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. నీలాంటి వ్యక్తి నాకు తోడి కోడలు కావడం నిజంగా నా అదృష్టం. మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏమో. అక్క, వెళ్ళొస్తాను. గోపి కూడా గోదావరి గట్లన్నీ వెతుకుతున్నాడటండి. అమాయకుడు, అక్కడ వెతికితే ఏం కనిపిస్తుంది? ఎక్కడ పోయిందో అక్కడ వెతకాలి. కానీ రైడ్ గారు, జానకమ్మ నిజంగా గోదావరిలో పడిందంటారా? లేకపోతే ఎవరితోటైనా జనం అనుకుంటున్నారు? మరి ఇది సమయం అయి ఉంటుంది. లేకపోతే ఈ పాటికి ఎక్కడో తేలాలిగా. గోపి రా. ఏంటి మా వదిలి గురించి మీ చూడని మాట్లాడుతున్నారు? అదే ఏముంది, అందరూ అనుకునేదే మేము అనుకుంటున్నాం. పచ్చ కావరిన మనిషికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. మా అన్నయ్య మీద కక్ష కొద్ది మా కుప్పలకు నుప్పింటించారు, మా కుటుంబాన్ని రెండుగా చించారు. ఆఖరికి ఉత్తమరాలైన మా వదిన గురించి నిజంగా మాట్లాడుతున్నా. చిచి, నీ స్నేహం వద్దు, మీరు ఇచ్చిన పెట్టడం వద్దు, తీసుకుని. తొందరపడుతున్నావు గోపి. అలా విశ్లేషిస్తే సరిపోదు గోపి. నీకు అప్పచెప్పిన దేవుడి నగలు తిరిగి అప్పచెప్పాలి. ఏంటే దేవాలయ నగల నాకెప్పుడు ఇచ్చారు? తాళాలు ఇచ్చారు, తిరిగి ఇచ్చేశారు. అలా అంటే సరిపోతుందటయ్యా. ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా మనస్సాక్షి నాకు చెప్తోంది. అలాగా, నీ మనస్సాక్షి చెప్పింది పోలీస్ స్టేషన్ లో చెబుదు. ఏం బెదిరిస్తారా? ఇష్టం సెట్ చేసుకోండి. నాగులు బాబాయ్, నగలన్నీ జాగ్రత్తగా తీసుకొచ్చినట్టేనా? ఎప్పుడో తెచ్చేసాను బాబాయ్. ఏసిన తాళ్ళు ఏసినట్టుగా ఉంటాయి. సరే అయితే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చొస్తాను. బెదిరిస్తున్నారు దొంగనాయ. ఏమిటండి, ఏమైంది? ఏముంది, వదిన గురించి ఏమైనా ఆచూకీ చెప్తారేమో. నా రాయుడు గారి ఇంటికి వెళ్తే వాళ్ళంతా కలిసి వదిన గురించి నీతిగా మాట్లాడుతున్నారు. ఒకవేళ చంపి పాటేస్తారు. పోనీలేదు, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు. అనవసరంగా వాళ్ళ మాటలన్నీ అన్నయ్యను అపార్థం చేసుకున్నాను, అన్నయ్య మనసు గాయపరిచాను. ఇక నుంచి అన్నయ్యకు నాకు మధ్య ఎలాంటి అడ్డు ఉంటారు వీళ్ళు. అన్నయ్య భోంచలేదా? లేదండి, బావగారు మన లోకంలోనే లేరు. ఆయన వాళ్ళకుని చూస్తుంటే అయోమయంగా ఉంది. మంచినీళ్ళు కూడా తీసుకోవడం లేదు. ఏదన్నా అన్యాయం జరుగుతుందేమోనని భయంగా ఉంది. ఏమిటన్నా అలా చూస్తున్నా? అన్నయ్య, అన్నయ్య, నీ తమ్ముడు గోపిని లేదన్నయ్య. మన ఇద్దరం పోంచేస్తారా? వద్దులే తమ్ముడు, నువ్వు వెళ్ళి పోచ్చు. అదేంటన్నయ్య, నువ్వు ఇలా దిగులుగా కూర్చుంటే పోయిన వదిన వస్తుందా? నా అన్నయ్య మన ఇద్దరం కలిసి పోంచేద్దానా? చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అవసరం తమ్ముడు. ఆమె పవిత్ర నామాన్ని జపించుకుంటూ చచ్చిపోవడమే నాకు కావలసింది. అన్నయ్య, అంత మాట అనకు అన్నయ్య, అంత మాట అనుకో.
గోపి నేను అరెస్ట్ చేస్తాను. ఇన్స్పెక్టర్ గారు, ఏమిటండి అన్యాయం? మా తమ్ముడు ఏం నేరం చేశాడని? రామాలయంలో 50,000 విలువ చేసే ఆభరణాలు కాజేసినట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. కావాలంటే వెతుక్కోండి, నాకేమైనా భయమా? ఇన్స్పెక్టర్ గారు, మీకెవరో కెట్టను వాళ్ళు చెప్పుకుంటారు. ఆ రామాలయం మా తాతలు కట్టించింది, మా ఆలయంలో మేము దొంగతనం చేస్తామో చెప్పండి. గుడితాళ జతులు ఇంటి దగ్గర ఉండగా నగలు ఎలాగ పోతాయండి? అంత చెక్ చేసి మీదట ఇక్కడికి వచ్చాం. ఇంట్లో ఎక్కడ ఏం కనిపించట్లేదు సార్. దొంగసం ఇంటూ ఉంటుంది ఏంటండి? ఆ రోజున నేను కోరకుండానే రామాలయం తాళం చెవులు నా చేతిలో పెట్టిన మీ దురుద్దేశం ఇదన్నమాట. మీ రాయుడు గారు చేసిన తప్పుడు పనులన్నీ బయట పెట్టాలన్న కక్ష కొద్దీ నా మీద కేసు బనాయిస్తాను. ఇదంతా కట్టు కదండి. ఇన్స్పెక్టర్ గారు, మా గోపి ఎంత నిజాయితీ గలవాడో ఊళ్ళో ఎవరిని అడిగినా తెలుస్తుంది. అలాంటి వాణ్ణి నేరస్తుడిగా పట్టుకోవటం ధర్మం కాదు. మా గోపిని విడిచిపెట్టండి, రామాలయం నిర్వహణ నాది. ఒకవేళ దొంగతనం జరిగితే నేను నేరస్తుని అవుతాను. నన్ను తీసుకెళ్ళండి. క్షమించండి, మా డ్యూటీ మేము నెరవేరుస్తున్నాం. నాకేం పర్వాలేదు, అన్నయ్యని మాత్రం జాగ్రత్తగా చూస్తాను, నేను తొందరలోనే వచ్చేస్తాను. తమ్ముడు, అమ్మా రాధమ్మ తల్లి రండి బాబాయ్ కూర్చోండి. ఎంత కలకల్లాడవలసిన ఇల్లు ఎలాగైపోయిందమ్మా. అవును బాబాయ్ గారు, అక్కయ్య పోయిందన్న బాధ నుండి తీరుకోకముందే అన్యాయంగా వీరు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. అమ్మా రాయుడు గారు మనం అనుకున్నంత దుర్మార్గుడు కాడమ్మా. కేసు సంజాషి కోసం ఆఫీసర్లు వచ్చారు, నేను వారికి మనవి చేశాను. రాయుడు గారు కూడా అన్నారు గోపిది ఏమీ తప్పులేదని. నువ్వు ఒక్కసారి వచ్చి కనపడు, గోపి వెంటనే విడుదలైపోతాడు. నేనా ఆ దుర్మార్గుడి దగ్గరికా? నేను రాను. మనం వెళ్ళేది అక్కడికి ఎవడమ్మా? ఆఫీసర్ల దగ్గరికి. పెద్దవాడిని నేనుండగా ఆ భయం ఎందుకమ్మా? నువ్వు వచ్చేలా నుంచో అన్ని విషయాలు నేను చూసుకుంటాను. గోపిని విడుదల చేసే బాధ్యత నాది. మరి ఆఫీసులు వెళ్ళిపోతాను, తొక్క పెట్టారు. మరి రే రాధమ్ గారు ఎక్కడికి రా. ఇంకెక్కడే రా, రాయుడు గారింటికి. ఎందుకో? ఎందుకంటే రా బాబా. బాబు గోపి గారు, అవును ఆ భావాన్ని జామీన్ ఇచ్చి ఇప్పుడే తీసుకొస్తుంది బాబు. అన్నయ్య అయిపోయింది బాబు, రాధమ్మ గారిని మోసం చేసి రాయుడు గారు మనసు నాకెళ్ళిపోతున్నారు బాబు. అయ్యా రాధమ్మ వచ్చింది, పాపం ప్రాధేయపడుతుంది, మీరు దయ చూపాలి. మీరు కాదండి అని వీళ్ళే దయ చూపాలి. నాకు దయ లేకపోవడం ఏంటి కరణం గారు? అందుకేగా పిలిపించింది, లోపలికి పంపించండి. లోపలికా? లోపలికి ఎందుకు కరణం గారు? అదేం ప్రశ్న, పిచ్చి ప్రశ్న. కరణం గారు మీరు ఇంత మోసం చేస్తారా? నా భర్త నిడిపిస్తారని ఆశ పెట్టి నన్ను ఇక్కడికి తీసుకొస్తారా? నా కోరిక తీరుస్తానంటే విడిపిస్తాను. ఇంత మోసం చేస్తారా? దుర్మార్గుడా, నన్ను మోసం చేసి తీసుకొస్తావా? నా బాబు ఎక్కడ? ఈ బాబుకే హాయిగా ఉన్నాడు. సిగ్గులేదు. సిగ్గ ఎందుకు? నీలాంటి ఆడది ఇలాంటి భవనానికి వచ్చినందుకు ఎంతో సంతోషపడాలి. Ah!
ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకెక్కడికి పోతాం? తీసుకెళ్తాం, అదే మన న్యాయస్థానం, మన గ్రామ ప్రజలే తీర్పు చెప్తారు.